భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏదైతే శుక్రవారం చోటు చేసుకుందో దానిలో భారత జట్టు చక్కని గెలుపును సాధించింది. ఈ సిరీస్ను మంచి విజయంతో ఆరంభించింది. అలా భారత జట్టు గెలవడానికి ప్రధాన పాత్ర పోషించాడు మహమ్మద్ షమి. అయితే మహమ్మద్ షమి ఏకంగా 5 వికెట్లు తీసి అత్యద్భుతమైన గణాంకాలను ఈ మ్యాచ్ ద్వారా తను సాధించుకున్నాడు. అయితే ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న తర్వాత మహమ్మద్ షమి చాలా విషయాలను మీడియాతో పంచుకున్నాడు. అసలు ఇంతకీ షమి ఏమన్నాడు అంటే, ఈరోజు నేను ఎక్కువసేపు వేడిలో ఈ రకంగా 4-5 ఓవర్లు కొత్త బంతితో బౌలింగ్ చేయటం అనేది చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకనంటే ఇంత వేడిలో ఇంత ఎండలో ఈ రకంగా బౌలింగ్ చేయటం అలవాటు పోయింది. ఎప్పుడూ కూడా వాతావరణ పరిస్థితులంతా కూడా వేరే వేరే విధంగా ఉంటూ ఉన్నాయి. అదే మ్యాచెస్ మేము ఆడుతూ వచ్చాము, కానీ ఈరోజు బాగుంది. ఇదంతా కూడా కెప్టెన్ మీద, ఆ గేమ్ సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా 5 వికెట్లు తీయడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యంగా మిషెల్ మార్ష్ వికెట్ ఏదైతే ఉందో అదైతే నాకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. ఎందుకంటే అవుట్ సైడ్ ఎడ్జ్ వికెట్ కదా అది, అందుకనే ఇక్కడ మన స్వింగ్ అనేది కంట్రోల్లో ఉన్నప్పుడు ఇటువంటి అద్భుతమైన వికెట్లు పడుతూ ఉంటాయి. అంతేకాకుండా మంచి సరైన లెంగ్త్తో కనుక బౌలింగ్ చేసినట్టయితే వికెట్ అనేది ఖచ్చితంగా పడుతుందనేది నా నమ్మకం. అయితే ఫుల్ పేస్లో అయినా వెళ్ళాలి, లేకపోతే నెమ్మదిగా అయినా ఆడాలి, కానీ బౌలింగ్ మాత్రం లైన్ రైట్ లెంగ్త్స్లోనే మనం బౌలింగ్ చేస్తూ ఉండాలి. వేరే వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే నేనైతే ఇదే రూల్ని పాటిస్తూ ఉంటాను. ఇక ఆస్ట్రేలియా జట్టుతో నేను చాలా కాలం క్రిందట ఆడాను, ఆడుతూ వచ్చాను. ఇక వాళ్ళు ఏం చేస్తే, వాళ్ళని ఏం చేస్తే ఏ రకంగా వికెట్లు పడతాయనే విషయం పైన నాకు ఒక అవగాహన ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మాత్రం నాకు శత్రువులా మారింది వేడి అని చెప్పచ్చు అంటూ షమి చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.